ఈ అధికారానికి ఈ పార్టీకి ఎవరు రాని ఎవరినన్నా రానిచ్చాడా? వెంకటేశ్వరరావు గారిని పిలిచి ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి ఆయనతో ఉండే 40 మంది ఎమ్మెల్యేని లాక్కొని ఆయన బయటికి దోసేయలేదా? పురంధరీశ్వరి ఈరోజు మాట్లాడుతూ ఉంది, అమ్మ తల్లి పురంధరీశ్వరి కూతురువే, నా కూతురువే తల్లి, మీరు అవునన్నా కాదన్నా మీ చెల్లెల్ని అన్నారని చెప్పి నువ్వు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు చాలా మినిస్టర్గా చేసావు, రాజకీయాల్లో పండిపోయి ఉన్నావు, అనుభవం ఉంది నీకు, ఒక్కసారి అసెంబ్లీ చూడమ్మ, ప్రొసీడింగ్స్ ఏంటి అనేది ఒక్కసారి తెప్పించుకొని చూడు. ఈ తెలుగుదేశం వాళ్ళే మొత్తము అసెంబ్లీలో ఉండి మరి అవన్నీ కూడా తీశారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దారి తప్పాడో సబ్జెక్టు దాటి వేరే అయిపోతుంటే స్పీకర్ గారు ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత మొత్తం జరిగిందంతా కూడా తెలుగుదేశం వాళ్ళు మొత్తం తీశారు, ఫోన్లో ఉన్నాయి. తర్వాత కొన్ని కట్ చేశారు బయట వచ్చేసరికి. నేను మళ్ళీ సీఎం అయ్యి వస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసిన అవన్నీ కట్ చేశారు. అంటే ఆయన సీఎం అవ్వటం కోసం, ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవటం కోసం ఈరోజు మీ చెల్లెల్ని కూడా బజార్లో పెట్టాడనే సత్యాన్ని పురంధరీశ్వరి తల్లి ఎందుకు గ్రహించలేకపోతున్నావో ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, అంబటి కానీ మరొకళ్ళు కానీ, అంబటి ఓపెన్గా చెప్పారు వచ్చి బయటికి, నేను ఏ విధంగానైనా సరే ఎన్టీఆర్ గారింటి ఆడపడుచుని కాదు, ఏ ఆడపడుచునైనా నేను అవమానం చేసి ఉంటే నన్ను చెప్పుతూ కొట్టండి అని, ఇంత ఒక ఎమ్మెల్యే అంత సీనియర్ పొలిటీషియను ఆ విధంగా మాట్లాడాడంటే అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? నమ్మి మన కుటుంబాన్ని ఎందుకు ఇలా అవమానం పాలు చేస్తున్నారు? ఇతను ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఇతనికి పదవి కావాలి, చచ్చిందాక మీరు పదవిలో ఉండాలి, ఇలా నెక్స్ట్ కొడుకు రావాలి పదవిలోకి, దీనికోసం అతను అనేక రకమైన నాటకాలు ఈ 2.5 ఏళ్లుగా ఎన్ని రకాలైన నాటకాలు, దేవాలయాలను తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, ఒక మంచి పని ఏది చేసినా కోర్టుకెళ్ళి దాని మీద స్టేలు తీసుకొస్తున్నాడు, అబద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు, వెంటనే బయటపడిపోతున్నాయి. చివరికి ఇతను ఎంత హీన దశకొచ్చాడో, అతను ఈ 8 సార్లుగా గెలిచిన కుప్పంలో కూడా ఓడిపోయాడు అంటే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో మీరు కొంచెం కూడా అర్థం కాదమ్మా పురంధరీశ్వరి. మీ సిస్టర్ని వీళ్ళు అన్నారా లేక మీ బావే క్రియేట్ చేశాడో ఒక్కసారి తెలుసుకోండి. నేను అందుకే చెప్తున్నా కుటుంబ సభ్యులందరికీ, మీరు ఆవేశపడకుండా జాగ్రత్తగా చూడండి. నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరం అని ఎవరైనా అన్నారు, నిజంగా అలా అని ఉంటే నేను కూడా చాలా బాధపడతాను. ఎందుకంటే నా కూతురుగా, ఎన్టీఆర్ గారి కూతురుగా అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు అంటే బాధపడతాను. వంశీ అన్నాడు, వంశీ ఎందుకు అన్నాడంటే వంశీ పర్సనల్గా వాళ్ళు అతను ఆ పార్టీ వాడే కదా, తెలుగుదేశం పార్టీయే కదా, అందువల్ల అతని ఫ్యామిలీని వీళ్ళు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని అతను అన్నాడు. అంతే తప్ప ఇంకొక మనిషి ఎవరైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఇంతవరకు కూడా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, ఎప్పుడూ కూడా మీ విజయమ్మ మీద అనేక రకాలుగా క్రియేట్ చేశాడు, అనేక రకమైన నీచమైన మాటలు మాట్లాడించాడు ఎవరు, ఈ చంద్రబాబు నాయుడు. ఇంతెందుకు అంతకు ముందు పోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఫ్యామిలీని ఎంత ఆడుకున్నాడో నీకు తెలియదా? తెలుసు, నీకు అన్నీ తెలుసు. వాళ్ళ స్త్రీలని ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడి ఎన్ని రకాల మరి వాళ్ళని వీధికి లాగాడు కదా. ఇట్లాంటి కుట్రలకు వ్యక్తులు చేసేది ఎవరు, ఆడవాళ్లతో ఆడుకునేది ఎవరు? మీ బావ. మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతి మొదలు పెడితే ఇందిరాగాంధీని కూడా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ ముందేమో గొప్పాలు కొట్టి మీరు అనుమతిస్తే మా మామనైన ఓడించి మద్రాసు పంపుతానని చెప్పేసి సీటు తీసుకొని తర్వాత ఓడిపోయి అర్ధరాత్రి వచ్చి మామకాళ్ళు పట్టుకున్నటువంటి నీచ చరిత్ర నీ బావది. అక్కడ ఇందిరాగాంధీని మోసం చేశాడు, తర్వాత ఈరోజు తన భార్యను కూడా మోసం చేస్తున్నాడు, చివరికి భువనేశ్వరి పేరు వాడుకొని అననటువంటి మాటని అన్నారు అని చెప్పి బయటకు వచ్చి బోరుని ఏడ్చేదో భార్య మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా, ఇతను ఎప్పుడైనా తండ్రికి ఒక్క పూట అన్నం పెట్టాడా బాలయ్య బాబు? మీరు చెప్పండి, ఏనాడైనా ఇతనికి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఇతనికి వేరే ఏదైనా ప్రేమలు ఉన్నాయా, అనుబంధాలు ఉన్నాయా? అవి ఉంటే తండ్రి లాంటి మామను అంత వెన్నుపోటు పొడుస్తాడా? ఆయన దుఃఖం ఎంత అందరూ లోకమంతా చెల్లించిపోతే ఇతను కనీసం కళ్ళ వెంట నీళ్లు గార్చాడా? ఎన్టీఆర్ చనిపోతే ఇతను బాధపడ్డాడా? లేదు కదా. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు నా భార్యనన్నారని ఏడుస్తాడా? అది
అసలు ఏడిపోయినా బాబు, మళ్ళీ మీ అందరినీ కూడా దగ్గర చేర్చుకోవడం కోసం మరో నాటకం మొదలుపెట్టాడు. దయచేసి ఈ ఒక్కటి మీరు తెలుసుకోండి, నేను మీతో ఉంటాను. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. ఏది నిజంగానే భువనమ్మని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క మాట అంటే దానికి నేను కూడా మీ తరపున నిలబడి ఎందుకన్నారు అని చెప్పి వాళ్ళని అడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజం తెలుసుకోకుండా ఈ నికృష్టుడు చెప్పేటువంటి అబద్ధాన్ని మీరు మళ్ళీ తీసుకుంటే మరొకసారి అతని చేతిలో పావులుగా మిగిలిపోతారనే సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తున్నాను. బాలయ్య బాబు, ఇంకొక్కసారి వీళ్ళ కల్చర్ ఏంటో మీకు తెలియజేస్తాను. వైఎస్ కుటుంబం ఎట్లాంటిదో మరొక్కసారి నేను తెలియజేస్తాను. ఇన్ని రకాల వాళ్ళను బాధ పెట్టి అర్ధరాత్రి విజయమ్మ తర్వాత షర్మిలమ్మ వాళ్ళందరూ రోడ్డును కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ బావ ఎంత పనికిరానటువంటి కామెంట్స్ చేయించాడంటే అవి మాటలతో కూడా నేను చెప్పలేను. ఇంత అసహ్యకరమైన వ్యక్తి మీ బావ, లోకంలో ఉండే స్త్రీలందరినీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి మీ బావ. అట్లాంటి వాడొచ్చి ఈరోజు నా భార్యని అన్నారని ఒక అబద్ధం చెప్పగానే మీరు ఎట్లా నమ్ముతున్నారు బాలయ్య బాబు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి చెప్తాను, అలాంటి కష్టాలు పడ్డ 16 నెలలు జగన్ బాబుని జైల్లో పెట్టించిన ఆయన వెళ్ళేటప్పుడు ఎంత చిరునవ్వుతో వెళ్ళాడో, వచ్చేటప్పుడు అంతే చిరునవ్వుతో వచ్చాడు తప్ప ఏనాడు ఒక ఫ్యామిలీ స్త్రీని, ఒక స్త్రీల్ని ఒక్క మాట కూడా అని ఎరగని కుటుంబం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంస్కారం అది. ఆయన వాళ్ళ భార్యాబిడ్డలు కూడా, విజయమ్మ గారు కూడా ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు? ఆమెను అన్ని రకాలు మాట్లాడినా షర్మిలమ్మని అంత అవమానించారు మీరు. ఆమె కూడా మిమ్మల్ని ఏమన్నా వెళ్ళింది, కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, తన పిల్లల మీద ఒట్టేసుకుంది, నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు అన్నదే తప్ప ఆ రోజు కూడా మీ స్త్రీల జోలు రాలేదే ఆమె. ఇదే వాళ్ళ సంస్కారం. కానీ ఇక్కడ సంస్కారం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఆడవాళ్ళని అసాసినేట్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి నీచ నికృష్టుడు మీ బావ చంద్రబాబు. వాడు ఆడుతున్నటువంటి ఈ మరో డ్రామాకి మీరు చేయూతను ఇవ్వటం అంటే, చెయ్యి కలపటం అంటే చాలా బాధ కలిగి బాబు ఈరోజు నిజంగా నాకు ఎంత ఆవేదంతో మాట్లాడుతున్నానంటే ఇంకొకటి గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు. మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, ఒకటి కాదు 2 సార్లు ఇరుక్కున్నారు, అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నిన్ను పురంధరేశ్వర గారు కూడా చెప్పాలా దీనికి సమాధానం? ఎవరమ్మా కాపాడింది బాలయ్య బాబును? కాపాడింది ఎవరో చెప్పమ్మా. నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదా ఆయన దగ్గరికి? వెళ్ళి రక్షించమని అడగలేదా? ఎంత జాగ్రత్తగా మన కుటుంబ పరువును ఆయన కాపాడలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే, వాళ్ళ సంస్కారాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను.